అమ్మ పుట్టిన రోజు అది రాత్రి సమయం 9 గంటలు అవుతూ ఉంటుంది గట్టు చింకి టీవీ ముందర కూర్చొని కార్టూన్ చూస్తూ ఉంటారు ఇంకా నాన్న అక్కడే కూర్చొని ఆఫీస్ పిక్స్ చెక్ చేస్తూ ఉంటారు అమ్మ పాపం కిచెన్ లో పని చేస్తూ ఉంటుంది అంట్లు ఇంకా మిగతా పని అంతా పూర్తి చేసుకొని అమ్మ కిచెన్ అంతా శుభ్రం చేస్తుంది తర్వాత అమ్మ హాల్ లోకి వచ్చింది అరే ఇదేంటి మీరందరూ ఇంకా లేచి ఉన్నారా గట్టు చింకి టీవీ బంద్ చేయండి ఇంకా పదండి మీ గదిలోకి చాలా రాత్రి అయ్యింది మమ్మీ ప్లీజ్ రే పిల్లలు సండేనే కదా మమ్మల్ని కార్టూన్ చూడనివ్వు కానీ బాబు మమ్మీ ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు ను సీరియస్ చూస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నామా చింకి మాటలు విని అమ్మ పాపం బాధపడుతుంది తను నాన్నని చూస్తుంది ఎప్పటి వరకు ఫైల్స్ లో మునిగిపోతారు ఇంకా పడుకోరా రోజు భోజనం చేయగానే పడుకుంటారు ఇవాళ ఏమైంది ప్లీజ్ డిస్టర్బ్ చేయకు చాలా ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ఒక్కో సెకండ్ నాకు చాలా విలువైనవి అలా చెప్పి నాన్న మళ్ళీ ఫైల్స్ చూస్తూ ఉంటాడు ఇంకా అమ్మ పాపం వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది పిల్లలేమో కార్టూన్ చూడాలని ఈయనేమో ఆఫీస్ పని చేసుకోవాలని ఎవరు నాతో కాస్త సమయం గడపాలి అని అనుకోరు ఏమీ పర్వాలేదు నేను బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాను అలా చెప్పి అమ్మ బెడ్రూమ్ వైపుకి వెళ్ళిపోతుంది అమ్మ వెళ్ళగానే నాన్న ఫైల్స్ పక్కకు పెట్టేస్తాడు ఫైల్లు చూసి చూసి మీ అమ్మ కంటే ముందు నేను నిద్రపోయేవాణ్ణి అప్పుడే చింకి ఆవులిస్తూ ఉంటుంది పడుకోకూడదు నాన్న పడుకోకూడదు కదా గట్టు చింకి గట్టు వైపుకు చూస్తే గట్టు గురకలు కొడుతూ పడుకొని ఉంటాడు గట్టు లే నాన్న వీడసలు లేవడం లేదు అరే గట్టు లే అరే గట్టు 12 అయింది ఇది విని గట్టు టక్కున నిద్ర లేచాడు 12 అయిందా పదండి మనం వెళ్ళి కేక్ కట్ చేద్దాం గట్టు పరిస్థితి చూసి నాన్న నవ్వుతూ ఇలా అంటాడు గట్టు ఇంకా 12 అవ్వలేదు కేక్ కూడా రాలేదు నువ్వు వెళ్ళి చూడు అమ్మ పడుకుందా లేదా అని గట్టు వెళ్తూ ఉంటాడు అయితే నాన్న వెనక నుంచి అరుస్తాడు విను వెళ్ళి చూసిరా అక్కడే అమ్మ దగ్గర నిద్రపోకు సరేనా వెళ్ళు గట్టు వెళ్తాడు ఇంకా కొంత సమయానికి తిరిగి వస్తాడు ఇంకా ఇలా అంటాడు అమ్మ నిద్రపోతుంది yes ఈ డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు నాన్న మీరు ఒక పని చేయండి డోర్ క్లోజ్ చేయండి అది ఎందుకు అరే డెలివరీ బాయ్ వచ్చి డోర్ బెల్ కొడితే ఆ చప్పుడుకి అమ్మ నిద్ర లేస్తుంది ఇంకా మన సర్ప్రైజ్ అంతా సర్వనాశనం అవుతుంది చింకి సరిగ్గా చెప్పింది నేను వెళ్ళి తలుపులు తీస్తాను అలా చెప్పి నాన్న తలుపు దగ్గరికి వెళ్తాడు అతను తలుపులు తెరవగానే ఎదురుగా కేక్ బాక్స్ తీసుకుని డెలివరీ బాయ్ నిలబడి ఉంటాడు అతను ఇలా అంటాడు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ సార్ నేను బిల్ కొడదాం అనుకుంటున్నాను మీరు ఇలా వచ్చి డోర్ తీశారు నాన్న కేక్ తీసుకుంటాడు ఇంకా పేమెంట్ చేస్తాడు అప్పుడే చేతిలో కొన్ని డబ్బులు తీసుకుని చింకి వస్తుంది అవి డెలివరీ బాయ్కి ఇవ్వబోతుంది సారీ మేము సర్వీస్ టిప్ తీసుకోకూడదు ఈ టిప్ మీ సర్వీస్ కోసం కాదు మీరు డోర్ బెల్ కొట్టలేదు అందుకే ఉంచుకోండి ప్లీజ్ తీసుకోండి డెలివరీ బాయ్ టిప్ తీసుకుని ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతాడు కేక్ ఫ్రిజ్ లో పెట్టు ఇంకా అన్ని తయారు చేయండి చింకి కేక్ ని ఫ్రిజ్ లో పెట్టింది ఇంకా తను గట్టుతో కలిసి క్యాండిల్స్ ఇంకా మిగతా సామాను తయారు చేస్తూ ఉంటుంది సరిగ్గా 12 అవగానే ఒక్క నిమిషం ముందు గట్టు చింకి నాన్న అమ్మ పడుకున్న బెడ్ ముందు కేక్ పట్టుకుని నిలబడతారు పాపం అమ్మకు ఏమీ తెలియదు తనకు ఏం జరుగుతుందో అని నాన్న టైం చూస్తాడు సరిగ్గా 12 అవగానే అందరూ హంగామా మొదలుపెట్టారు ఇంకా అందరూ అక్కడ నిల్చొని హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మమ్మీ హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ నిద్రలేచి టక్కున బెడ్ మీద కూర్చుంటుంది తను తన కళ్ళను నమ్మలేకపోతుంది తనకు అనిపిస్తుంది తను ఏదో కలకంటుంది అని అలా ఎందుకు చూస్తున్నావు అమ్మా ఇవాళ నీ బర్త్డే హ్యాపీ బర్త్డే సర్ప్రైజ్ ఎలా అనిపించింది గట్టు మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తాడు ఇంకా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ మోగుతూ ఉంటుంది ఇంకా కేక్ కటింగ్ మొదలైంది థ్యాంక్ యూ సో మచ్ నాకు అసలు గుర్తే లేదు ఈ రోజు నా బర్త్డే అని ఎలా గుర్తుంటుంది రోజంతా నువ్వు మాకు కావలసిన పనులన్నీ చేసి పెడుతూ ఉంటావు ఎలా గుర్తుంటుంది డోంట్ వర్రీ అమ్మ మాకు గుర్తుంది అదే నేను అనుకున్నాను హఠాత్తుగా అందరి నిద్ర ఎక్కడికి ఎగిరిపోయింది అని మీరు కార్టూన్ చూశారు ఇంకా కొంతమంది ఫైల్స్ లో మునిగిపోయారు
అమ్మా, నిజం చెప్పాలంటే మాకు చాలా నిద్ర వచ్చింది. గట్టు అయితే కూర్చొని నిద్రపోయాడు, కానీ మేము నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాము. అయితే ఇచ్చారు కదా సర్ప్రైజ్, అన్ని సర్ప్రైజెస్ అయిపోయాయా? అలా ఎలా, మేము ఇప్పుడే వస్తాము. గట్టు చింకి పరిగెడుతూ వెళ్లి చాలా గిఫ్ట్లు తీసుకుని వస్తారు. అందరూ ఒక్కొక్క గిఫ్ట్ అమ్మకు ఇచ్చి మొబైల్ ఫోన్ లో ఫోటో తీసుకుంటారు. అమ్మా, ఇంకా చాలా సర్ప్రైజ్ ఉన్నాయి. సరే చింకి, చెప్పు నువ్వు. లేదు, నాన్న చెప్తాడు. అరే సరే చెప్తాను. పిల్లలు రేపు నీ కోసం ఒక పార్టీ అరేంజ్ చేశారు. అన్ని పనులు గట్టు చింకి స్వయంగా చేశారు. నువ్వు రేపు కేవలం ఎంజాయ్ చెయ్యాలి అంతే. పిల్లలు భోజనం మొత్తం కూడా బయట నుంచి ఆర్డర్ చేశారు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, సొసైటీలో అందర్నీ పిలిచారు. ఏంటి విషయం? తెలుసా, రేపు పార్టీలో నిన్ను కలవడానికి ఎవరు వస్తున్నారో? నీ చిన్ననాటి స్నేహితులు అందరూ కూడా నీకు చాలా దూరం అయ్యారు. వాళ్ళందర్నీ కూడా సోషల్ మీడియా సహాయంతో పిల్లలు పిలుస్తున్నారు, ఇంకా రప్పిస్తున్నారు కూడా. అది విన్న అమ్మ ఎమోషనల్ అయ్యి గట్టు చింకేలను హత్తుకుంటుంది. అమ్మా, మీకు సంతోషంగా ఉంది కదా, మీరు మాకు చెప్పండి, ఇంకా మీకోసం మేము ఏం చెయ్యాలి? నేను చాలా సంతోషంగా ఉన్నాను బాబు, నాకు మీ ఇద్దరిని చూస్తుంటే గర్వంగా ఉంది. నేను కేవలం ఇదే కోరుకుంటున్నాను, ఇవాళ రాత్రి మన నలుగురం కలిసి చాలా కబుర్లు చెప్పుకుందాం. రోజంతా మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారు, ఇంకా ఇంటికి రాగానే టీవీ లేదా మొబైల్లో మునిగిపోతారు. ఇక నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతాను. సారీ అమ్మా. సరే, ఇవాటి నుంచి మేము నీకు కూడా సహాయం చేస్తాం. ఇంకా ఏముంది, అలానే మాటలు మొదలయ్యాయి. రాత్రి అంతా అలానే మాటలు నడుస్తూ ఉన్నాయి. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.